హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టెక్నిక్స్ ఎపిసోడ్ 15కి అందరికీ స్వాగతం. టెక్నిక్స్లో స్టార్ట్ చేసే ముందు ఒక నిన్న గివే అయితే నేను అనౌన్స్ చేశాను. చాలామంది డ్యూయల్ కామెంట్స్ పెడుతున్నారు, అంటే 2-2 కామెంట్స్ అయితే టైప్ చేస్తున్నారు. 2 కామెంట్స్ ఎప్పుడు పెట్టకండి, ఎందుకంటే మనము సింగిల్ కామెంటే పెట్టాలి. నేను చెప్పాను నిన్న మీకు గివేవే రూల్స్ ఏమనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఏం లేదు, మీరు సింగిల్ కామెంట్ చేయాలి. ఎందుకంటే సింగిల్ కామెంట్ ఎందుకు చేయమంటున్నానంటే అక్కడ మనం యూట్యూబ్ ర్యాండమ్ పిక్కర్లో మనం పిక్ చేసేటప్పుడు యూనిక్ కామెంట్సే పిక్ చేస్తుంది. మీరు డ్యూయల్ కామెంట్స్ పెడితే ఖచ్చితంగా అయితే మీరు గివేవే నుంచి అయితే డిస్క్వాలిఫై అయిపోతారు. అప్పుడు డిస్క్వాలిఫై అయిపోతే మీరు గివేవేలో అయితే పార్టిసిపేట్ అయితే చేయలేరు. సో సింగిల్ కామెంటే పెట్టండి. నేను ఇద్దరు ముగ్గురిని చూశాను డ్యూయల్ కామెంట్స్ పెట్టారు. మీరు ఖచ్చితంగా వీడియోకి వెళ్ళి కింద వెళ్ళి మీరు సింగిల్ కామెంట్ అయితే ఇంకోటి డ్యూయల్ కామెంట్ ఉంది కదా, దాన్ని సింగిల్ కామెంట్ చేయండి, ఇంకో కామెంట్ని అయితే డిలీట్ చేసేయండి. ఇది నేను ఇస్తున్న మీకు చిన్న సజెషన్స్ అనుకోండి. ఎందుకంటే మీరు గివేవేలో పార్టిసిపేట్ చేసి రాలేదని బాధపడకూడదని అయితే నేనైతే చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. టెక్ న్యూస్ ఎపిసోడ్ 15కి అందరికీ స్వాగతం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఓపో నుంచి. ఓపో అయితే స్టైలెస్ పెన్ ఉంటుంది కదా, మామూలుగా మనం ఎస్ పెన్ అయితే మనం చూసుకున్నాం కదా, శాంసంగ్లో అయితే మనం నోట్ని అయితే రాసేసి టెక్స్ట్గా అయితే మార్చవచ్చు కదా, అలాంటి పెన్ ఉన్న ఒక ఫోన్ అయితే పేటెంట్ అయితే క్లెయిమ్ చేసింది. ఈ పెన్లో మైక్రోఫోన్ కూడా ఉంటుంది. మైక్రోఫోన్తో మనం ఫోన్స్ అయితే మాట్లాడుకోవచ్చు. బ్లూటూత్తో కూడా సపోర్ట్తో అయితే రాబోతుంది ఈ ఫోన్ అయితే. ఇది ఎప్పుడు వస్తుందో చూడాలి. దీని ప్రైస్ కూడా ఎంత ఉంటుందో అయితే మనకు లీక్స్ ద్వారా అయితే తెలియట్లేదు. మనకు పిక్స్ అయితే బయటకు వచ్చాయి పెన్ ఎలా ఉంటుందని. ఇప్పుడు మీరు డిస్ప్లే మీద అయితే చూస్తే కనిపిస్తున్నాయి ఫోన్ మరియు వాటితో ఒక పాటు స్టైలెస్ పెన్ కూడా. తర్వాత నుంచి వచ్చేసి రియల్మీ నుంచి, రియల్మీ ఎక్స్టీలో కలర్కి అంటే స్క్రీన్ లైట్ ఎఫెక్ట్స్ని ఎలా పెట్టుకోవాలని వాళ్ళు సెట్టింగ్స్ని అయితే మనకు ట్వీట్ చేశారు ఎలా సెట్ చేయాలనేది. అంటే కలర్ ఓఎస్లో రాదండి, రియల్మీ యూఐ అప్డేట్ చేశారు కదా మొబైల్స్, రియల్మీ యూఐ వచ్చింది కదా, వాటికి మాత్రమే. కలర్ ఓఎస్లో రాదు. రియల్మీ యూఐ అప్డేట్ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి. ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి, సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు కలర్ ఎఫెక్ట్స్ సెట్టింగ్స్ ఉంటాయి. కలర్ ఎఫెక్ట్స్ అని, స్క్రీన్ లైట్ ఎఫెక్ట్స్ అని. స్క్రీన్ లైట్ ఎఫెక్ట్ని క్లిక్ చేస్తే మీకు అక్కడ కనిపిస్తాయి అన్ని సెట్టింగ్స్. మీకు సెట్టింగ్స్ చూసుకుంటే లైట్ ఎఫెక్ట్స్ ఫర్ ఇన్కమింగ్ కాల్స్ అని ఉంటుంది. తర్వాత లైట్స్ ఎఫెక్ట్స్ ఫర్ లాక్ స్క్రీన్ నోటిఫికేషన్ ఉంటుంది, మీరు ఆన్ చేసుకోండి కావాలంటే. తర్వాత లైట్ కలర్స్ ఫర్ ఇన్కమింగ్ కాల్స్ అని ఉంటుంది. దాంట్లో మీకు 3 కలర్స్ ఉన్నాయి. నియాన్ పర్పల్ ఉంది, ఓషన్ బ్లూ ఉంది, అంబేర్ ఆరెంజ్ అని ఉంది. 3 కలర్స్ అయితే ఉన్నాయి మీకు. తర్వాత ఇంకో సెట్టింగ్ కూడా ఉంది, లైట్ కలర్ ఫర్ లాక్ స్క్రీన్ నోటిఫికేషన్. మనం లాక్ చేసిన తర్వాత కూడా నోటిఫికేషన్లో కూడా మనకు నైట్ లైటింగ్ అయితే స్క్రీన్కి అయితే చుట్టూ లైటింగ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇమేజెస్ చూస్తే మీకు కనిపిస్తుంది ఎలా అనేది. తర్వాత నుంచి వచ్చే రియల్మీ నుంచే, రియల్మీ X50 ఉంది కదా, మనకి X50 ప్రోలు అయితే టీజ్ చేస్తున్నారు. టీజర్లో చూసుకుంటే మనకు డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లేతో అయితే ఇది రాబోతుంది. ఈ డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లేలో మనకు 2 కెమెరాస్ చూసుకుంటే మనకు 32MP కెమెరా ఉంది, 8MP కెమెరాతో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుందని లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. తర్వాత నుంచి వచ్చే రెడ్మీ నుంచే, రెడ్మీ ఎప్పటి నుంచో చెప్తుంది నేను ఒక 2 ప్రోడక్ట్స్ అయితే మేము లాంచ్ చేస్తామని ఎటకల్కి అయితే ఈరోజు లాంచ్ చేశారు. ఒకటి పవర్ బ్యాంకు, ఒకటి మొబైల్. ఫస్ట్ పవర్ బ్యాంక్ గురించి మాట్లాడితే మనకి 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. మీకు మనకు 10,000 mAh తీసుకొచ్చారు, 20,000 mAh తీసుకొచ్చారు దీంట్లో. దీన్ని కలర్స్ చూసుకుంటే మనకు 2 కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్ కలర్స్లో అయితే కనిపిస్తున్నాయి. తర్వాత మొబైల్ని అయితే లాంచ్ చేశారు, Redmi 8A అనే మోడల్ని ఒకటి. ఈ ఫోన్ చూసుకుంటే మనకు 6.2 inches డిస్ప్లే ఉంది. గొరిల్లా గ్లాస్ 5తో ప్రొడక్షన్తో ఉంది. 32MP మెయిన్ కెమెరా ఉంది, 2MP డెప్త్ సెన్సార్ ఉంది బ్యాక్ సైడ్. మనకు స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్తో రాబోతుంది, 5000 mAh బ్యాటరీతో రాబోతుంది, వాటి ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. మనకు టైప్ సీతో అయితే రాబోతుంది. దీంట్లో ప్రైస్ చూసుకుంటే మనకు 2GB RAM 32GB ROM ఉండేది, 6,499 rupees పెట్టారు. 3GB RAM 32GB ఉండే రోమ్ ఉండే ఫోన్ అయితే 6,999 rupees పెట్టారు. 2GB RAMకి 3GB RAMకి 500 rupees అయితే డిఫరెన్స్ అయితే పెట్టారు. ఇది సేల్ వచ్చి స్టార్ట్ చేసేది 18th 12:00 నుంచి. తర్వాత న్యూస్ వచ్చేసి ఐక్యూ నుంచి. వివో సబ్ బ్రాండ్ ఐక్యూ ఉంది కదా, ఇప్పుడు ఐక్యూ సపరేట్ బ్రాండ్ అయింది కదా. ఐక్యూ 3 ఇండియాలో ఫస్ట్ 5G ఫోన్ అయితే February 25th అయితే లాంచ్ అయిపోతున్నారని లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. ఇవి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్. మీకు టెక్ న్యూస్ అయితే నచ్చితే మీరు లైక్ చేయండి ఈ వీడియోని. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ సలహాలు సందేహాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ నరహరి సైనింగ్ అవుట్.